హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఆదివారం ఎపిసోడ్లో బేబక్క బాయక్క చెప్పాల్సి వచ్చింది అందరం. సో ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు ఎవరు అన్ఫిట్ అనేది బిగ్ బాస్ హౌస్లో అనేసి ఆవిడ ఒపీనియన్ ప్రకారం నాగార్జున సార్ అడిగితే కొంతమంది పేర్లు చెప్పారు. అది ఎవరెవరు పేరు చెప్పారు, వాళ్ళకి చెప్పిన రీజన్ కరెక్ట్గా ఉందా లేదా, దాంతోపాటుగా వీళ్ళు జంతువులు ఇచ్చుకున్నారు ఒకరికొకరు. జంతువులు ఇస్తూ జంతువులకి రీజన్ వేరే, అంటే ఆ మీనింగ్ ఏంటి అనేది నాకు సార్ చెప్పారు. ఆల్రెడీ అందరికీ తెలిసిన మీనింగే, దోమ అంటే చిరాకని, కన్ని నక్క అంటే కన్నింగ్ అని అలా. సో ఒకరికొకరు ఇచ్చుకున్నారు. ఎవరు చెప్పిన రీజన్స్ సేఫ్ రీజన్స్ ఉన్నాయి, ఎవరు చెప్పింది కొంచెం గేమ్ పరంగా సీరియస్గా ఉన్నారు, ఏదో గెలవాలనే ఉద్దేశంతో వచ్చారనేటట్టుగా ఎవరున్నారు, ఏదో రెమ్యునరేషన్కి వచ్చామన్నట్టుగా ఏంటి రీజన్స్ ఎవరెవరు చెప్పారనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో నా నైట్ ఎపిసోడ్ రివ్యూస్కి సంబంధించి. ఏ వీడియో కూడా ఇంత షార్ట్ లెంత్లో ఉండదు, అంత షార్ట్గా ఫినిష్ చేస్తాను. జరిగింది చెబుతూ నా ఒపీనియన్స్ యాడ్ చేస్తాను. చాలా షార్ట్గా ఉంటుంది ఎందుకంటే అంత డొల్ల ఎపిసోడ్లో ఏమీ లేదు. సో స్టార్టింగే నాకు సార్ వచ్చి చెప్పారు కదా, జీరో ప్రైజ్ మనీ అని చెప్పారు. సో పెంచుతూ ఉంటాం, ఎవ్రీ వీక్ మీ పర్ఫార్మెన్స్ని బట్టి పెంచుతాను. మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఈ వీక్ నేను పెంచే ప్రైజ్ అమౌంట్ 5 లక్షలు అని చెప్తారు స్టార్టింగే చెప్పి. మీకోసం ఒక వీడియో అని స్టార్ట్ చేయగానే నేను ఆల్రెడీ ట్వీట్ కూడా చేశాను, కొంతమంది బిగ్ బాస్లో ఉండే వాళ్ళతో కూడా ఒకరిద్దరికి చెప్పాను, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కూడా చెప్పాను, దయచేసి ఆ తెలుగు మాట్లాడడం అనేది చాలా దారుణంగా ఉంది. తెలుగు మాట్లాడట్లేదు ఎవరు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినోడికి కూడా కొన్ని పదాలు డిక్షనరీ ఎత్తుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చేటట్టుగా అంత దారుణంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని చెప్పాను. నా ఒపీనియన్ ప్రకారం అనుకున్నాను ఖచ్చితంగా ఏదో టైంలో వాళ్ళకి వార్నింగ్ ఇస్తారని. నాకు సార్ చేత వార్నింగ్ ఇప్పించడం, ప్రైజ్ మనీలో 2 లక్షలు తగ్గించారు, ఇంగ్లీష్ మాట్లాడే వీడియోస్ అన్నీ వేసి ఇలా మాట్లాడితే ఎలా అమ్మా తెలుగు చూడడం కదా. సో 2 లక్షల రూపాయలు బిగ్ బాస్ తగ్గిస్తున్నాడు, ప్రైజ్ మనీ 3 లక్షలే చేశాడు మీరు తెలుగు మాట్లాడకపోవడం వల్ల అన్నాడు. దీనివల్ల తెలుగు మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడకపోతే పక్కన వాళ్ళు గుర్తు చేస్తారు ప్లీజ్ అని, బాగుంటుంది ఇక్కడి నుంచి. నెక్స్ట్ వచ్చేసరికి యానిమల్స్ ట్యాక్స్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ వచ్చి నబిల్, నువ్వే స్టార్ట్ చేయని అయినా అన్నాడు. స్టార్ట్ చేయగానే స్వార్థం క్యాట్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే యష్మి గోడకి ఇచ్చారు. ఇస్తూ వాళ్ళు చెప్పినవి ఏమేంటి తెలుసా, ఆయన చెప్పిన రీజన్స్, గెలవగానే అన్ని పనులు మాకు ఇచ్చేశారు, అది కరెక్ట్ కాదు కదా, అది స్వార్థంలాగా నేను ఫీల్ అవుతున్నాను అన్నట్టుగా. ఇతను వేరే టీం కాబట్టి వేరే టీంకి కొంచెం కష్టమైన పనులు ఇచ్చారు కాబట్టి ఆయన అన్నంలో తప్పలేదు, కరెక్ట్గానే ఇచ్చారు. నెక్స్ట్ ప్రేరణ అని అడిగారు. నమ్మకూడదు అని సీతకి ఇచ్చింది, ఎందుకంటే సార్ జోక్స్ వేయొచ్చు అని మామూలుగా క్లోజ్గానే ఉంటుంది సార్, జోక్స్ని వేసినా కూడా అది జోక్లాగా తీసుకుంటుందా లేదా అనేది నమ్మకం ఉండట్లేదు సార్ నాకు. ఈవెన్ మొన్న కూడా ఎందుకు సీరియస్ అయింది కూడా తెలియట్లేదు సార్, అది అనగానే చెప్పింది సీత. సార్ ఆ కప్పు చెత్తబుట్టలో వేసిన గ్లాస్ని తీసి మళ్ళీ పెట్టింది సార్, అది నాకు నచ్చలేదు అందుకని ఇంకొకటి ఏం లేదు. తర్వాత స్టార్టింగ్లో కూడా సార్ ఈగో అనేసి దాని పాయింట్ మీద నామినేట్ చేసింది సార్, అది కూడా నచ్చలేదు అందుకని ఆ అమ్మాయి దేంట్లో నమ్మాలో నమ్మకూడదు అనేసి అర్థం కావట్లేదు అనేసి ప్రేరణ చెప్పింది, మంచి రీజన్ చెప్పింది. అది రైట్ ఆర్ రాంగా అనేది ఒక్కొక్కరు పర్సెప్షన్ బట్టి ఉంటుంది. నా దృష్టిలో ఈవిడ చెప్పిన రీజన్ ప్రకారం ఖచ్చితంగా ఈగో అనే వర్డ్ మీద నామినేట్ చేసింది సీత. ఆ ఈగో అనే వర్డ్ తీసుకొని వచ్చిన పాయింట్ వేరే, వీళ్ళని ఏం అనలేదు అమ్మాయి, ఇది మిస్అండర్స్టాండింగ్ వల్ల సీత చేసింది తప్ప, జస్ట్ ఆవిడ ఒపీనియన్ అక్కడ గ్రూప్లో షేర్ చేసింది, దానికి వీళ్ళనే అన్నారన్నట్టుగా భాష సీత ఆ రోజు హట్ అయ్యారు. కానీ ఆవిడ ప్రేరణ అయితే వీళ్ళని అనలేదు, ఈవిడ చెప్పిన రీజన్ కరెక్ట్ ప్రేరణ. కానీ ప్రేరణ ఈరోజు మామూలు క్యూట్గా స్వామి, క్యూట్గా కావాలని బిహేవ్ చేస్తున్నారా లేకుండా నిజంగానే క్యూట్ అనేది ఎపిసోడ్స్ కాకుండా అంతకుముందు సీరియల్స్లో సంబంధించిన ప్రోగ్రామ్స్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, కామెంట్ చేయండి. ఆవిడ నిజంగా అట్లనే మాట్లాడతారా, భలే క్యూట్ అనిపిస్తుంది, దిష్టి తీపించుకోవాలి ఆ పిల్ల ఆ అమ్మాయి, ఎంత క్యూట్ అనిపిస్తుంది అంటే మాటలు చాలా క్యూట్గా మాట్లాడుతుంది. ఈరోజు ఎపిసోడ్ మాత్రం క్యూట్ అంతే ప్రేరణ. సార్ లేదు సార్, నేనైతే ట్రస్ట్ వర్తి సార్, అమ్మాయి ట్రస్ట్ వర్తి కాదని చెప్పినంత మాత్రం కాదన్నట్టు సీత ఆర్గ్యూ చేసుకున్నది. తర్వాత నిఖిల్ వచ్చి దోమ ఇచ్చాడు భాషా గారికి, ఫన్ని వీలో ఇచ్చాను సార్, ఫన్ను మామూలుగా చేయట్లేదు సార్ అందుకని, ఇలా వెళ్ళిపోద్దు సార్ ఆయన జోకేస్తే తల మీదగా, మామూలుగా లేదు ఆ కుళ్ళు జోకులు అన్నట్టుగా దాని మీద ఇచ్చాడు అనమాట చిరాక్ అనే ఆ విధంగా. దోమ అంటే చిరాక్ అని, సో చిరాకు పుట్టిస్తున్నారు అంటే కామెడీగా చెప్పారు, లేదు ఏం పెద్ద ఇది కాదు. భాష వచ్చి శేఖర్ భాష గారు, సార్ నైట్ అంతా దోమ జోక్స్ చెప్తాను సార్ ఇతనికి, ఇట్లా చేసే కానీ నేను దోమ జోక్స్ కంటిన్యూస్గా చెప్తాననేసి చెప్తా ఉన్నాడు. తర్వాత భాష, హానర్గా ఫీల్ అవుతున్నాను సార్ నేను, వీళ్ళు దోమ ఇచ్చినంత మాత్రం నాకేం బాధలేదు, వెరీ హానర్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే సార్ మనం అమ్మని బాగా గౌరవిస్తాం సార్, ఇక్కడ దో మా ఇద్దరు అమ్మలు ఉన్నారు సార్, దీనికంటే హానర్ ఏముంది సార్ అనేసి అనగానే, తప్పులేదు మీరు ఇవ్వడంలో, తప్పులేదు ఇవ్వాల్సిందే, ఈ భాషపైకి అవ్వాల్సిందే అన్నట్టుగా అంటుండే. ఈ కుల జోకులు చూసిన తర్వాత వెరీ స్పాంటేనియస్ అంత ఈజీ కాదు, అప్పటికప్పుడే ఆల్మోస్ట్ ప్రతిసారి రియాక్షన్ ఇస్తానే ఉన్నాడు, ప్రతి ఒక్కటి కూడా అంత గలీజ్గా అయితే లేవు, సూపర్ అంతే భాష.
ఈ సీజన్ని ఇప్పుడు అనిపించలే నాకు. తర్వాత నాగార్జున సార్ కూడా పడి పడి నవ్వి చప్పట్లు కొట్టి గందరగోళం అయిపోయాడు. అది చూసిన తర్వాత అనిపించింది ఈ సీజన్ని ప్రస్తుతానికి అంతో కొంత నిలబెడుతున్నది శేఖర్ భాష విత్ హిజ్ క్యారెక్టర్ అండ్ విత్ హిజ్ హ్యూమర్ ఎవ్రీథింగ్. మామూలు బాలే బిహేవియర్ అబ్బా, చాలా బాగా పద్ధతిగా ఎంతలో ఉండాలో అంతలో ఉంటున్నాడు, ఎంత ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడే లైవ్ చూశాను ఎపిసోడ్ అయిన తర్వాత. విష్ణుప్రియ ఏం చెప్తానంటే బొట్టు పెట్టుకోవచ్చు కదా అంటాడు. నాకు అలాంటి మాటలు మాట్లాడితే చాలా ఇష్టం. అది కొన్ని డ్రెస్సులకు సెట్ కాదు సార్ అనగానే పెట్టుకుంటే ఏ డ్రెస్కైనా బాగుంటుంది బొట్టు, అదే అందం అని చెప్పే విధానం కొన్ని కొన్ని చనా పద్ధతిగా బలి చెప్తున్నాడే పెద్ద మనిషి సరగా, చాలా హైలైట్ అనిపించాడు. తర్వాతసరికి నెక్స్ట్ యష్మి బ్లైండ్ ఫాలోవర్ బేబక్ ఇచ్చారు. ఏమని ఇచ్చిందంటే సొంతంగా ఏమి స్టాండ్ తీసుకోవట్లేదు అది ఇదనగా బేబక్ కూడా యాక్సెప్ట్ చేసింది. ఫస్ట్లో నేను ఏమైందో ఏమో కళ్ళో ఏమొచ్చిందో లేకుంటే ఎవరు ఏం చెప్పారో నాకు తెలీదు. నిన్నటి నుంచి నిఖిలు కూర్చున్నా నిల్చున్నా వంగున్నా ఏం చేసినా నిఖిల్ ఆవులిచ్చినా నిఖిల్ అనే పేరు ఎత్తే నెగిటివ్తో మాట్లాడుతుంది. దీంట్లో కూడా నిఖిల్ నెగిటివ్ చెప్పడం కోసమేమో ఐ యాక్సెప్ట్ సార్, ఎందుకంటే నిఖిల్ని గట్టిగా నమ్మేసి గందరగోళం అయిపోయినాడు సార్, ఆ కారం వేయడానికి ఆయన రాంగ్ అన్నిటికీ ఆయనదే తప్పది అనేసి నిఖిల్ మీదే చెప్పి నేను అతని మీద ఒకరి మీద ఆధారపడినా కదా సార్, నిఖిల్ మీద ఆధారపడ్డాను, నేను ఒప్పుకుంటాను సార్, నిఖిల్ని తప్పు చెప్పడం కోసం ఒప్పుకుంటుంది అన్ని. ఏందో ఆవిడ అంత కోపంలో ఉన్నారు నిఖిల్ మీద, నాకు అంత ఇష్యూ ఏం కనపడలేదు అలా కోపడే అంత ఇష్యూ. 1 వీక్లో తర్వాతసరికి ఫస్ట్ 2 డేస్ స్ట్రాంగ్ లీడర్ అనిపించింది సార్. ఆ తర్వాత వచ్చేసరికి నిఖిల్కి నిఖిల్ అయితే బ్రైండ్గా ట్రస్ట్ చేశాను సార్, కరెక్ట్గానే ఇచ్చింది అమ్మాయిని ఒప్పుకున్నది. నెక్స్ట్ ఆదిత్య గారు వచ్చి భాషకి ఒకటి మాత్రం క్లియర్, ఆదిత్య గారు ప్రతి ట్యాగ్ ప్రతి నామినేషన్ భాషకి ఇచ్చుకుంటూ పోతే ఆయన ఆడే ఉంటాడు, ఏమి మైలేజ్ రాదు, ఏమి గ్రాఫ్ పెరగదు, ఏమి ఓట్లు పెరగవు. నువ్వు ఏదైనా తీసుకో ట్యాగ్, భాష ఉన్నాడు తీసుకుంటాడు నవ్వుకుంటాడు ఏమి ఇబ్బంది లేదని భాషకే ఇస్తున్నాడు. దోమ చిరాకు అది కూడా భాష ఎన్ని జోక్స్ వేసుకుంటావు నువ్వు ఈ సీజన్లో చెప్పు, 200-300 వేసుకుంటాను సార్. భాష కూడా లైట్ తీసుకుంటాడు. తర్వాత ఒక్కొక్కరు ఏదో ఒక రోజు ఖాళీ సర్రణ ఏదో అన్నీ నాకే వేస్తున్నాడు, నేను కాముగా తీసుకుంటున్నాననేసి రివర్స్ అయ్యిండు అనుకో ఒకసారి, అప్పుడు ఆగతాడు. దానికి కూడా ఇచ్చాడు అప్పుడు 200 పైన వేసుకుంటాను అనగానే భాష ఇంకొకటి అంటాడు సార్ దో మా ఉందని సార్, ఇప్పుడు దో మా ఇందాక ఆల్రెడీ చెప్పిన దాన్ని మళ్ళీ వేరే రకంగా చెప్పడం హైలైట్ భాష. దో మా అంటే 2 మాలు ఉన్నాయి సార్ అక్కడ, మా నేను అతన్ని మామా అని పిలుస్తానని 2 మాలు ఉన్న దోమా ఇచ్చాడు నాకు అంటాడు. వెరీ స్పాంటేనియస్ సూపర్ అంతే. నెక్స్ట్ 9 అన్ట్రస్ట్ వర్తి అని మణికంఠకి ఇచ్చారు. ఇస్తూ ఇది నాకు భలే చెప్పింది అనిపించింది. మణికంఠ కూడా ఈ విషయంలో చాలా తప్పు చేశారు అనిపించింది, చాలా తప్పు. నాకైతే నచ్చలేదు, అంటే టూ మచ్ తప్పు అని నేను చెప్పలేను, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆలోచించు. ఏంటంటే మీనింగ్ మణికంఠ చెప్పిన రీజన్ ఏంటంటే అన్ట్రస్ట్ వర్తి నమ్మకూడదు అన్నట్టుగా చెప్పింది. యాక్చువల్గా ఫస్ట్ ఈవిడ క్లాన్లోకి వస్తానని అడిగాడంట, తర్వాత నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాడు అనేది రీజన్ చెప్పింది. మరి అర్థం పర్థం కానట్టుగా చెప్పింది అనమాట. కానీ ఆవిడ ఉద్దేశం ఏంటి, ఇక్కడ చెప్పాడు ఓకే, ఆ రోజు ఆ టాస్క్ పెట్టినప్పుడు చెప్పింది వేరే, కానీ మొన్న ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య టాస్క్ జరిగి వీళ్ళు ఒకవేళ గెలిస్తే యష్మి వాళ్ళు గెలిచినా నైనిక వాళ్ళు గెలిచినా ఒక టీం మెంబర్ని తీసుకోవాలి, నిఖిల్ వాళ్ళ టీంలో నుంచి ఒక మెంబర్ని తీసుకోవాలి అనేది టాస్క్. ఆ టాస్క్లో ఒకవేళ నైనిక మీరు గెలిస్తే నన్ను తీసుకోవడానికి నన్ను కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పాడంట. ఏది వాళ్ళ నిఖిల్ వాళ్ళ టీంలో నుంచి నేను వస్తాను మీ టీంలోకి అని. అది తప్పు కదా సార్, ఆ రోజు ఎవరు లేని టైంలో నిఖిల్ లేచి ఇతను తీసుకున్నప్పుడు నిఖిల్ టీంలో నుంచి వస్తానడం నమ్మకం లేకపోవడమే నమ్మక ద్రోహం చేసినట్టే కదా అన్నట్టుగా అంట్రస్ట్ వత్తి కదా అని చెప్పిన రీజన్ టూ గుడ్. దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ సర్వైవల్ ఆఫ్ ద స్కిల్ సార్, సర్వైవల్ కోసం చేస్తున్నదే, అదిగాక ఆ రోజు నా కోసం కొంచెమైతే ఆ అమ్మాయి కూడా లేచాను అని లేచేదాన్ని అని అన్నప్పుడు నేను వెళ్తే తప్పేముంది అన్నట్టుగా చెప్పడు. ఇతని వర్షంలో తప్పు లేదు, కానీ నిఖిల్ పాపము ఏడ్చాడు కూడా, వాటిని ఎవరు తీసుకోరు కాబట్టి నేను తీసుకున్నానని విష్ణు దగ్గర ఏడుస్తూ బాధపడతా చెప్తాడు. అతని వర్షంలో చూస్తే మాత్రం మణికంఠ తీసుకున్న వ్యక్తిని వెళ్తానని అతనే ఇంటెన్షనల్గా చెప్పడం చాలా తప్పు, ఎందుకంటే వాళ్ళు తీసుకుంటే వెళ్ళచ్చు కానీ ముందే నిఖిల్ దాంట్లో నుంచి వెళ్తానని చెప్పడం నమ్మి తీసుకున్న వ్యక్తికి ద్రోహం చేసినట్టే అనేది నా ఫీలింగ్ కూడా. అది కరెక్ట్ అది కాదు, మణికంఠ నిఖిల్ చేయాల్సింది అయితే కాదు, అది దెర్ ఇస్ నో డౌట్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. బాగా చెప్పింది నాయనిక. తర్వాతసరికి నెక్స్ట్ పృథ్వీ బేబక్ ఇచ్చాడు, తెలివి తక్కువ అనేసి ఇచ్చాడు. ఇస్తూ ఆ రోజు తనని తాను డిఫెండ్ చేసుకోలేకపోయింది సార్, ఏ రోజు అంటే చీఫ్ ఇవ్వలేదు అన్నప్పుడు, చీఫ్గా ఆవిడని సెలెక్ట్ చేయలేదు అన్నప్పుడు ఓకే నో ప్రాబ్లమ్ ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ అనేది వదిలేసింది అన్నట్టు చెప్పాడు. తర్వాతసరికి ఆ నిఖిల్ని కూడా స్ట్రాంగ్ అని చెప్పారు, కానీ ఆవిడని స్ట్రాంగ్ అనుకోలేదు సార్ అని డోర్ తీసాడు. బేబక్క సార్ టాస్క్లకి అయితే 100 డేస్ సార్, ఒక్కరోజులో ఎవరు కెపాసిటీ ఏంది ఏంది అనేది ఎట్ట తెలుసు సార్ అని, కానీ కరెక్ట్ బేబక్క
నువ్వు బాగా చెప్పావు, ఈరోజు ఎలిమినేట్గా అవుతున్నావు కాబట్టి కొన్ని ఏమైనా నీకు కరెక్ట్ కావాలన్నట్టుగా నాకు సార్ అప్పుడప్పుడు కరెక్ట్ అంటున్నాడు. అనగానే సార్ అవును కదా సార్, 100 రోజులు ఇప్పుడు ఒక్కరి మీద ఒక ఒపీనియన్ అట్లానే ఉంటే ఇంక ఎలా సార్, అప్పుడు 1 డేలోనే బిగ్ బాస్ అయిపోతారు కదా, 100 రోజులు ఎందుకు పెడతారు సార్ అంటే కరెక్ట్ బేబక్క కరెక్ట్ చెప్పావు అని చెప్పారు. తర్వాత సరికి నెక్స్ట్ సోనియా విష్ణుకి కన్నింగ్ అనిచ్చింది. వీళ్ళిద్దరి మధ్య ఆ గొడవ చిలికి చిలికి గాలివాన్ అయ్యి వరదలు వచ్చి ఇంక మామూలుగా ఉండదు రేపు. సోనియా విష్ణుని, విష్ణు సోనియాని నామినేట్ చేసుకోవడంలో ఎటువంటి మార్పు లేదు, 100% చేసుకున్నారు కూడా ఆల్రెడీ. తర్వాత సరికి నెక్స్ట్ సోనియా విష్ణుకి ఏమైనా కన్నింగ్ అనిచ్చింది. దానికి ఏం రీజన్ చెప్పారంటే మొన్న సార్ ఒక రాంగ్ పర్సన్తో జోక్ వేసింది సార్, ఆవిడ జోక్ అనుకోవచ్చు, ఒక రాంగ్ పర్సన్తో జోక్ వేసిందేమో, ఎందుకంటే నేను అలా తీసుకోలేను. తర్వాత అప్పుడు నేను గ్యాప్ ఇచ్చాను సార్, ఒకవేళ ఆవిడ గ్యాప్ ఇచ్చి ఉంటే నేనే వెళ్ళి ఏమన్నా మిస్టేక్ చేశానని ఆలోచించుకుని మళ్ళీ వచ్చి మాట్లాడుండేది అని ఏమో, కానీ ఆవిడ పోయినప్పుడల్లా పోక్ చేసి అటుపోయేటప్పుడు ఇటుపోయేటప్పుడు పుణ్యశ్రీ అని మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి అందరికీ నా గురించి డిస్కస్ చేసుకుంటూ నా గురించి నవ్వుకుంటున్నారు సార్, అది నచ్చలేదు. విష్ణు అన్నిటికీ ఓకే, కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాను చెప్పమంటే సీత దగ్గర అన్నది, నేను ఎవరి దగ్గర ఏమీ నీ గురించి తర్వాత ఏం మాట్లాడలేదు అనేసి విష్ణు చెప్తుంది. వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది. సోనియా సార్ ఇదంతా విష్ణుని నిఖిల్ తీసుకోలేదు అన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ నా మీద కోపం అని, కానీ విష్ణు అంటది నో 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 అలా అసలు ఏమీ లేదు, నిఖిల్ నాకు గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఇప్పటికి కూడా నిఖిల్ అంటే నాకు ఫ్రెండే, నాకే ఏమీ లేదు కోపం లేదు అనగానే నాకు సార్కి మంచి పాయింట్ చెప్పాను, నాకు సార్ అడిగారు. అలాంటప్పుడు మణికంఠ కంటే నేనేం తక్కువ, మణికంఠ అని తీసుకొని నన్ను ఎందుకు తీసుకోలేదు అనేది విష్ణువుని, విష్ణు నువ్వు నిఖిల్ని ఎందుకు అడిగా అన్నది నిఖిల్ని అడిగింది. అడిగితే నిఖిల్ ఆ రోజు బాధపడుతూ వాడిని ఎవరు తీసుకోరు కాబట్టి తీసుకున్నాను అనేసి బాధపడిన క్షణం అదే. ఆ క్వశ్చన్ అడగగానే ఆవిడ ఏం చెప్పిందంటే సార్ యాక్చువల్గా నిఖిల్ నా ఫస్ట్ ప్రయారిటీ కాదు సార్, నైనికా టీంలోకి వెళ్దాం అనుకున్నాను ఫస్ట్, కానీ నిఖిల్ ఏమైందంటే నిఖిల్ ఆ రోజు నామినేషన్స్ అప్పుడు కూడా నన్ను సేవ చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చి కత్తి తీసుకుంటారని నమ్మకం పెట్టుకుంటే ఆ రోజు తీసుకోలేదు. ఇక్కడ కూడా నేను వెళ్ళి నిలబడ్డప్పుడు ఎవరూ లేకపోయేసరికి కనీసం ఈ నిఖిలేని లేస్తాడేమో అనుకున్నప్పుడు కూడా లేదు అనే బాధ ఉంది సార్, అందుకు అడిగాను. అంతేగాని అతను తీసుకుంటాడు తీసుకోవాలని కాదని అడిగి చెప్పింది. అవును నైనికా టీమే టీంలోకి వెళ్దామనేది ఆవిడ ఫస్ట్ ప్రయారిటీ, ఆ రోజు లైవ్ చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుద్ది, బాగానే చెప్పింది రీజన్ అయితే. దట్టు నిఖిల్ ఇతనిది ఈవిని తీసుకోలేదు సోనియాని తీసుకున్నా అనే బాధ అయితే నాకు ఎప్పుడు కనిపించలేదు లైవ్ చూస్తూనే ఉన్నా, కానీ ఆ యాంగిలే లేదు, కామెడీగానే అడిగింది, కామెడీగా అడిగింది, దాన్ని అసలు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే లేదు సోనియాది. తర్వాత ఈవిడ నోరు జారింది, దెర్ ఇస్ నో డౌట్ ఈవిడిది కూడా మిస్టేక్స్ ఉన్నాయి, అనవసరమైన మాటలు మాట్లాడారు. తర్వాతసరికి సీత వచ్చి లింకప్, సీత స్టాండ్ తీసుకున్న విధానం బాగా నచ్చింది సార్, లింకప్ చేసి అసలు ఏం మాట్లాడలేదు సార్, కానీ ఆ టైంలో ఆ సందర్భానికి ఈవిడ అడల్టరేటెడ్ కామెడీ అనేంత వర్డ్ యూజ్ చేయడం అనేది ఆ సిచ్యువేషన్కి కరెక్ట్ కాదు సార్ నా ఒపీనియన్ చెప్తున్నానని స్టాండ్ తీసుకొని విష్ణుకి సపోర్ట్గా మాట్లాడిన విధానం బాగా అనిపించింది. తర్వాత విష్ణు నామినేషన్స్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ అభయ్ స్వార్థం యష్మికి ఇచ్చాడు, నేను చెప్పిన థంబ్నెయిల్లో ఉంది చూసారా, కంపు లేపుతున్నారు ఆవిడ, వాళ్ళ టీమే ఆవిడ గేమ్ను నాశనం చేస్తున్నారని, ఇదే స్వార్థం అనేది ఇచ్చి ఆ ట్యాగ్కి పాజిటివ్గా చెప్పడం వీళ్ళు, అభయ్ వాళ్ళ టీమే కదా యష్మికి స్వార్థం ఇచ్చి సార్ గెలవటానికి దేనికైనా రెడీ అని మా చీఫ్ అది చూసే తన టీంకి వచ్చాను సార్ అని చెప్పగానే ఈవినింగ్ అని ఆయన ప్రతి ఒక్కరూ నెగిటివ్ ట్యాగ్ని కూడా పాజిటివ్ చేసి ఆవిడని గేమ్ను కంపు చేసి పారేస్తున్నారా, ఇంకా రెచ్చిపో ఇంకా హింసించు ఇంకా బ్యాడ్ అయిపో అన్నట్టు చేస్తున్నట్టుగా అనిపించింది. నిజంగానే ఆ ట్యాగులు ఇచ్చి ఆవిడ లేపుతానే ఉన్నారు, ఆవిడేమో థ్యాంక్ యూ సో మచ్ అంటుంది అన్నిటికీ, ఇంక నేను రెచ్చిపోతాను స్వామి కామెడీ. నెక్స్ట్ ప్రేరణ, నెక్స్ట్ సీత వచ్చి ప్రేరణకి ఇచ్చింది బ్లైండ్ ఫాలోవర్ ఆఫ్ నిఖిల్ ఒకప్పుడు అండ్ నౌ యష్మికి బ్లైండ్ ఫాలోవర్ అన్నట్టుగా ట్యాగ్ ఇచ్చింది. ఇస్తే దానికి ప్రేరణ ఏమన్నా సరే అమ్మా ఓకే కూర్చో అనగానే నాకు సార్ చెప్పనివ్వండి సార్, ఏంటి సార్ చెప్పనివ్వరు అనగా చెప్పమ్మా చెప్పు చెప్పను, కానీ ఎంత క్యూట్గా ఇచ్చుకున్నదంటే అరాచకమైన క్యూట్నెస్, క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అంతే, మామూలుగా లేదు నిజంగా. ఇంకొకసారి చూడండి, ఇలా స్పెట్స్ ఇట్లా అనుకుంటా క్యూట్గా గ్యాప్ ఇస్తూ వచ్చి రాని తెలుగులో ఆన్సర్ చేసింది వెరీ ఫాస్ట్గా అన్నిటికీ. సార్ అదేం లేదు సార్, ఆ రోజు ఇలా ఈగో మీద నేను అట్లా మాట్లాడాను సార్, నాకు యష్మికి ఏమీ లేదు సార్, ఇలా అనుకుంటే నేనేం చేయగలుగుతాను సార్, నాకంటూ మనసులో ఏమీ లేదు సార్ అనేసి చాలా ఫాస్ట్గా పర్ఫెక్ట్గా మాట్లాడింది, వెరీ క్యూట్. నెక్స్ట్ సరికి అందరు నవ్వారు భయంకరంగా, ఏమన్నా నవ్వారు ఆయన ఏదైనా మాట్లాడుతుందని. నా తర్వాత నాకు సార్ కూడా సోబ్రహ్మ నువ్వు వేరే ఇదిలో ఉన్నావు ఈరోజు ఎనర్జీ లెవెల్ అన్నట్టుగా ఒకసారి కూడా అంటాడు. దానికి లాస్ట్లో ఉంటుంది ప్రేరణ, బ్లైండ్ ఫాలోవర్ అన్నది కదా సార్, నేను బ్లైండ్ ఫాలోవరే సార్, నన్ను నేను బ్లైండ్గా ఫాలో అవుతాను అంతే సార్, ఎవరి వల్ల ఫాలో కాను సార్. నెక్స్ట్ సరికి భాష కన్నింగ్ ఇచ్చాడు యష్మికి, యష్మికి ఇస్తూ ఆయన కూడా ఆవిడ టీం నెంబరే
పాజిటివ్ అన్నట్టుగా నెగిటివ్ ట్యాగ్ ఇచ్చి దానికి ఏం చెప్పండి, గేమ్లో గెలవడానికి యూజ్ అవుతుంది, అది కూడా గేమ్లో గెలవడానికి యూజ్ అవుతుంది సార్ కన్నింగ్నెస్ అనేది, ఆవిడకి కన్నింగ్నెస్ ఉంది అది అది గేమ్లో గెలవడానికి మాకు యూజ్ అవుతుందని నెగిటివ్ ఉందే పాజిటివ్గా ఇచ్చారు ఆవిడ, దానికి కూడా హ్యాపీ. ఇంకా అదే టీమ్ మెంబర్స్ అందరు కలిసి కంపు చేస్తున్నారు అనేది నా ఉద్దేశం. తర్వాత సరికి ఒక్క సెకండ్ అయ్యా ఇది ఎత్తిపోయింది అడిగిపోయింది ఇవ్వగానే భాష ఇంకో మాట అంటాడు, సార్ ఆమెకి చేపలు అమ్మడం చాలా ఇష్టం సార్, సెల్ఫిష్ అనేది ఇచ్చింది ఆవిడకి, సెల్ఫిష్ అనేది ఇచ్చిండు, సెల్ఫిష్ అనేది గేమ్కి చాలా అవసరం సార్ గెలవడానికి అనేసి అని. సార్ చేపలు అమ్మడం ఆవిడకి ఇష్టం సార్ అంటే చేపలు అమ్మడమా, అదే సార్ సెల్ఫిష్. కూర్చో భాష నువ్వు నీ జోకులు అన్నట్టుగా ఆయన భయంకర రియాక్షన్స్ నాకు సార్ కూడా ఇది స్పాంటేనియస్ మాట్లాడుతుంది సార్. తర్వాత విష్ణు మొసలి కన్నీరు సోనియాకి ఇచ్చింది, మామూలు యాప్ట్ అవ్వలేదు సరిగ్గా చెప్పింది, సార్ నేను ఆడవలసింది ఆవిడ ఏడ్చింది సార్ మొన్న నాకు అర్థం కాలేదు ఆవిడ నన్నని, ఆవిడని ఎక్కి ఏడ్చింది సార్ అంటే అది మొసలి కన్నీరు అనిపించింది సార్ అన్నది బాగా చెప్పింది, సెంటెన్స్ పర్ఫెక్ట్ సింక్ అయింది ఇక్కడ కరెక్ట్గా, దానికి చెప్పిన ఎగ్జాంపుల్ కూడా బాగుంది. కానీ సోనియా దీనికి రియాక్ట్ కాలేదంటే రేపేమన్నా విజృంభించబోతుంది అనేది చూడాలి, నామినేషన్లో ఏం రియాక్ట్ కాల, తర్వాత సరికి రేపు దీని గురించి రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి. తర్వాత సరికి నెక్స్ట్ మణికంఠ భాషకి చిరాకు, సేమ్ సార్ చిరాకే ఇస్తాను అందరిలాగానగానే, ఎందుకంటే సార్ బాగా సీరియస్ టైంలో కూడా జోకు ఇట్లా వెంటనే వస్తుంటే నేను అది క్యాచ్ చేయలేకపోతున్నాను సార్, ట్రిగర్ అయిపోతున్నా, ఈ టైంలో కూడా జోక్ అవసరం అని అనిపిస్తుంది అని నాకు సార్ అందిస్తా, అవును సార్ నాకు అలాగే అనిపిస్తుంది సార్ అంటే కరెక్టా నేను కూడా ఒప్పుకుంటాను బాగా చెప్పు అనగానే, సార్ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను సార్ అనగానే, జోక్ కాకుండా ఏదైనా చెప్పు భాష ఇంపార్టెంట్ విషయం అని స్టార్ట్ చేస్తారు, జోక్ కాకుండా ఏదైనా చెప్పు, జోక్ కాదు సార్ ఇంపార్టెంట్ విషయమే, సార్ ఏంటండి సార్ ఇతను ఒంటరిగా వెళ్ళి ఎక్కడో కూర్చుంటాడు అంటే ఏదో సీరియస్ విషయం చెప్తాను, ఇతను నెగిటివ్గా అనుకుంటారు, ఇతను ఒంటరిగా వెళ్ళి ఎక్కడైనా కూర్చుంటాడు సార్ ఎవరితో మాట్లాడు ఎవరైనా వచ్చినా కూడా చీ రాకు అంటాడు సార్ అని, చిరాకుని చీ రాకు అని అంటాడు అంటే హబ్బా నీకు మనికంట నవ్వడం, తర్వాత నాకు సార్ నవ్వింది అల్టిమేట్ అంటే చప్పట్లు కొట్టుకుంటూ పెద్దగా నవ్వుతారు, హౌస్ మేట్స్ అందరు నవ్వుతారు, ఆడియన్స్ నవ్వుతారు, టూ కూడా అంతే, ఆ టైంలో సీరియస్గా చెప్తానన్నట్టు అనిపించినట్టు మాట్లాడి తర్వాత మళ్ళీ అతనికే పనిచేయడం అది కూడా చీ రాకు సూపర్ అంతే. తర్వాతసరికి బేవక్ కూడా చిరాకు దోమనిచ్చింది సోనియాకి, ఎందుకంటే సార్ ఆవిడ ఎప్పుడు చిరాకుపడద్దు నేను ఇక్కడ నేనంటే ఇష్టం ఉండదు అమ్మాయికి, ఆ కుక్కర్ కానీ స్టార్ట్ అయితే ఇప్పటిదాకా అలాగే ఉంది సార్, అందుకని ఆవిడకి నేనంటే చిరాకు నాకు ఆవిడంటే చిరాకు అన్నట్టుగా ఇచ్చింది. అండ్ మణికంఠ అండ్ బేబక్క లాస్ట్ టూ మెంబర్స్ నిలబడ్డారు, వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు, ఒకరైతే హౌస్లోకి వెళ్తారని చెప్పిన తర్వాత అవి డ్రమ్స్ కొట్టాలి, లోపల ఒక రోలర్ ఉంటుంది దాని లోపల సేఫ్ ఏ విక్టరీ ఉంటుంది, మణికంఠకి సేఫ్ వచ్చింది, మణికంఠ బాగా కాన్ఫిడెంట్గా కనపడ్డాడు, కానీ వచ్చే లోపలికి వచ్చే ముందు నిఖిల్ తనడంట బట్టలు సర్ది పెట్టి నా బట్టలు పంపించరా మామ అని, కానీ సేఫ్ అయ్యి వచ్చిన తర్వాత అభయ్ అంటాడారా బట్టలు పంపిమని చెప్పావు సేఫ్ అయ్యోగా అంటే ఒక 1% ఛాన్స్ ఎప్పుడైనా ఉంటుంది కదా ఎలిమినేట్ అవుతాను అనుకున్నాను అనేసి అంటాడు, ఎలిమినేట్ సేఫ్ అవ్వగానే వెళ్ళి బేబక్ హక్ చేసుకుంటాడు ఆ సారీ హక్ అని, కంగ్రాచులేషన్స్ చెప్పద్ది బేబక్ కూడా, బేబక్ డైరెక్ట్గా స్టేజ్ మీదకి హౌస్ మేట్స్ కలిసేది లేదు కలవలేదు, మణికంఠ వెళ్ళి హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ హక్ చేసుకుంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ మణికంఠని హక్ చేసుకోవడానికి కానీ కంగ్రాచులేట్ చేయడానికి కానీ నిఖిల్ రాలేదు యాజ్ ఆఫ్ నౌ చూసినంత వరకు ఎపిసోడ్లో, ఎందుకై ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే నేను అంత కష్టపడి నమ్మి మణికంఠని తీసుకుంటే ఈ మణికంఠ ఒకవేళ మీరు గెలిస్తే నన్ను మీ టీంలో తీసుకోండి నిఖిల్ని దెబ్బ కొట్టేసి వచ్చేస్తానన్నట్టుగా నిఖిల్ నైనికాతో మాట్లాడడం అనేది తప్పు, అది అతనికి కూడా తప్పు అనిపించింది ఏమో, అతను సేవ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా అందరు రియాక్షన్స్ మామూలుగా ఉంటే నిఖిల్ అసలు అతని సైడ్ కూడా చూడలేదు అంత హ్యాపీగా ఏం లేడు, అందుకే బాధపడి ఉంటాడు కోప్పడి ఉంటాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. తర్వాతసరికి సీత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది, అభయ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మణికంఠ వచ్చిన తర్వాత, బేబక్క స్టేజ్ మీదకి వెళ్ళింది సార్ ఇంత ఫాస్ట్గా వస్తాను అనుకోలేదు సార్, ఇంకొక ఛాన్స్ ఇస్తే సార్ నేను ప్రూవ్ చేసుకుంటాను అనిపించింది సార్, ఇచ్చింటే బాగుండదు అన్నట్టుకంటే మనం ఏం చేస్తాం మా ఆడియన్స్ ఒపీనియన్ కదా, ఆడియన్స్ ఓట్ని బట్టే ఉంటుంది, అయితే ఓకే సార్ జర్నీ ప్లే చేయమన్నారు జర్నీ ప్లే చేశారు. తర్వాతసరికి ఎంతమంది బేబక్కని జెన్యున్గా మిస్ అవుతున్నారని చెప్పండి అని హ్యాండ్ రైజ్ చేయమని అడిగితే నాకు ఇక్కడ నచ్చిన వాళ్ళు భాష మామూలుగా నచ్చలేదు స్వామి, శేఖర్ భాషని పొగిడినంత మాత్రాన అంటే శేఖర్ భాషని పొగిడినప్పుడు ఎవడైనా ఎందుకు పొగిడేవారు అంటే ఒరే ఉడాలనా వెళ్ళారా ఈ సీజన్ ఎట్టుంది అంత ఏం బాగలేదు ఆ కంటెస్టెంట్స్ ఏం బాగలేరు వాళ్ళు మాట్లాడే విధానం ఏం బాగలేదు ఎవడు సీజన్కి పుష్ ఇవ్వట్ల ఒక భాష అనే సీజన్కి పుష్టిస్తున్నాడు బిహేవియర్తో అండ్ కామెడీలతో, ఇప్పుడు కూడా చూసారా ఎలాంటి బిహేవియర్ అనేది, బేబక్క వెళ్తే ఎవరు మిస్ అవుతున్నారు ఎవరు మిస్ అవుతారు జెన్యున్ చెప్పండి అంటే భాష చేయట్లేదు మిస్ అవ్వను అన్నాడు, ఎందుకంటే భాష ఆవిడ ఏదైతే ఉందో ఆవిడ ఏమంటారు రా తమ్ముడు దీన్ని ఇద్దరు కలిసిండేదాన్ని రా రిలేషన్ కాదురా ఇదేదో అంటారు చూడరా కంపెనీ, ఆవిడ కంపెనీ నేమ్ మంచిగా ఫీల్ అవ్వట్లే ఈవెన్ పక్కన వాళ్ళతో కూడా చెప్పాడు కాబట్టి అతను జెన్యున్గా ఇది చేశాడు, ఎందుకంటే ఆవిడ
జోకులు వేస్తున్నారు, ఆ జోకులు నచ్చట్లేదు అన్నట్టుగా చాలాసార్లు డిస్కషన్ జరిగింది మణికంఠకి, ఓం గారికి అండ్ భాషకి. కాబట్టి జెన్యున్గా మిస్ అవ్వట్లేదు అన్నట్టుగా ఎత్తలేదు మణికంఠ కూడా, జెన్యున్గా ఎత్తలేదు, నిఖిల్ ఎత్తలేదు. నిఖిల్ అంటవా గొడవ, మణికంఠకు గొడవ ఉంది కానీ భాషా గారికి గొడవ లేకపోయినా ఎత్తలేదు. అది బాగా అనిపించింది నాకు. మిగతా వాళ్ళందరూ ఎత్తేశారు. ఎత్తంది ఎవరు అంటే మణి, భాషా గారు, పృథ్వీ, సోనియా, నిఖిల్, యష్మి, వీళ్ళు నలుగురు ఎత్తలేదు, మిస్ అవ్వట్లేదు అన్నట్టుగా చెప్పారు. గుడ్, భాషది మాత్రం గుడ్, ఎందుకంటే భాషకి ఇష్యూ లేదు, ఆయన కూడా జెన్యున్గా ఒప్పుకున్నాడు మిస్ అవ్వనని. తర్వాత సరికి నాకు సార్ బిగ్ బాస్ హౌస్లో అర్హత లేని వాళ్ళు ఎవరు, వాళ్ళ ట్యాగ్లు ఇవ్వండి, ఎవరు అర్హత లేదని చెప్పమంటే సోనియా సార్ ప్రతి దాంట్లో నెగిటివ్ పంపించింది సార్, ఆ అమ్మాయికి అర్హత లేదు హౌస్లో ఉన్నాడికి. పృథ్వీ, నో హార్డ్ ఫీలింగ్స్ పృథ్వీ, ఫిట్ కాదన్నావు కదా, నీలో కూడా యాంగర్ ఇష్యూస్ ఉంది, నామినేషన్స్ అప్పుడు నన్ను వేలిపో బుర్ర ఉందా దిమాగ్ ఉందా అన్నట్టుగా అన్నావు కదా, తర్వాత నువ్వు క్షమించమని అడిగా తర్వాత క్షమించాలి, నువ్వు కూడా ఫిట్ కాదనేది. తర్వాత నిఖిల్ కూర విషయం కానీ స్టార్ట్ అయింది స్వామి, నాకు అసలు అర్థమే కాలని ఆయన నిఖిలో 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 అంటుంది చెప్పింది. కూర విషయంలో కూడా సార్ అసలు నేను కరెక్ట్గా వేసాను సార్ కారము, ఆవినే వచ్చి కారం వేపించి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మిగతా వాళ్ళందరూ వండుకోవద్దని నేనే రూల్స్ పెట్టి, ఆ తర్వాత సీత కూడా సార్ మా పిల్లలకి నేనంటే ఇష్టం సార్, నేను ఎగ్ బుజ్జు చేయకుండా చేసుకుంటానంటే ఒప్పుకోలేదు సార్, పాప మనంగానే సీత కూడా బాగా ఎక్కి ఎక్కి ఎడుస్తుంటే ఏమమ్మంటే సార్ మంచిది సార్, ఆవిడ స్ట్రాంగ్ లేడీ సార్, చాలామందికి ఇన్స్పిరేషన్ సార్ అది ఇది అని చెప్పి బాధపడుతుంది. అప్పుడు అయిపోయింది. నిఖిల్ని ఎందుకు అంటుందో ప్రతిసారి నాకు అసలు క్లారిటీయే లేదు స్వామి, ఎందుకు ఆయన టీంలోకి వెళ్ళింది, ఎందుకు ఫస్ట్లో ఆయనకి అగేనిస్ట్గా మాట్లాడలేదు, తర్వాత ఎందుకు అగేనిస్ట్గా మాట్లాడింది అనేది నాకు తెలియట్లా, అసలు క్లూ లేదు. నేను ఆవిడేమో బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ లేదైనా క్లియర్గా చెప్తారేమని వెయిట్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్, అంతే జరిగింది, అంతకుమించి ఏమీ లేదు ఎపిసోడ్లో. నైట్ ఎపిసోడ్ రివ్యూ మార్నింగ్ లోపలే చేస్తాం, మోస్ట్లీ మిడ్ నైట్ అప్డేట్స్, గుసగుసలు సూపర్ ఉంది, మంచి మంచి డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి, బేబక్ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు అందరూ, చూడాలి ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. మణికంఠ మాత్రం నిఖిల్కి దెబ్బేసి నైనికా టీంలో వెళ్ళాలని ప్లాన్ చేసింది ఏదైతే ఉందో నాకు అస్సలు నచ్చలేదు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.